Hi friends, welcome back to our channel. Here is manam Ranajilleda waterfall lo unnam. Aa view aithe addirpoddi chaala simple ga chaala. ఫ్రెండ్స్ ఫస్ట్ రెండు స్టెప్స్ చూడాలంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది, కానీ థర్డ్ బిట్ కంప్లీట్ చేయాలంటే ఇదిగో ఇలాంటి రూట్లో పైకి రావాలన్నమాట. చాలా బీభత్సంగా చాలా డేంజరస్గా ఉంది, అసలు చాలా కష్టంగా ఉంది. ఓకే, ఈ రూట్ అయితే చాలా బీభత్సంగా ఉంది, అసలు ఎక్కలేనేమో అనుకున్న వాళ్ళు అయితే వదిలేయడం బెటర్. సెకండ్ స్టెప్ చూసి కిందికి అయితే వెళ్ళిపోవాలి. మేము వచ్చిన ప్లేస్ చూడండి ఎంత డౌన్లో ఉంది, అక్కడ గడ్డ కనిపిస్తుందా ఆ ప్లేస్ నుండి అయితే మేము పైకి వచ్చాం అన్నమాట. థర్డ్ బిట్ కోసం అయితే మేము పోరాడుతున్నాం. సరే, ఈ లొకేషన్ అయితే పూర్తిగా చూసేయండి. ఫ్రెండ్స్ రణజిల్లెడ వాటర్ఫాల్ అయితే చూసారు కదా, ఇది థర్డ్ బిట్, ఇది ఫోర్త్ అనమాట. మళ్ళీ ఇంకా పైన ఫిఫ్త్ బిట్ అయితే ఉంది. కంప్లీట్గా వీడియో అయితే చూపించేస్తాను, మీరు చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. బట్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైవ్ బిట్కి అయితే వెళ్ళిపోతాం. ఇది మరీ అడ్వెంచర్గా ఉంది రూట్ అయితే చూడండి, ఆ రాయి మీద అలా పాక్కుంటూ వెళ్ళాలి. వీడియో చూపించలేకపోవచ్చు, నేను పైన వెళ్ళాక నేను వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే అడ్వెంచర్ చేసి వచ్చాను, నేను ఇలాగొచ్చాను. ఇక్కడ నుంచి ఇంకో బిట్ ఉందంట ఈ పైన, చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే వాటర్ స్టార్ట్ అయ్యాయన్నమాట. చాలా పచ్చగా ఉంది, పెద్ద అడవి మధ్య ఇంత మంచి వాటర్ ఫాల్ ఉండడం చాలా గొప్ప విషయమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మాలు వెళ్తున్నారు కదా, అక్కడ నుంచి నేను కూడా వెళ్ళాలి. చూడండి ఫుల్ అడ్వెంచర్ అనమాట. అసలు ఈ కొండ చూస్తే అక్కడ నడవాలనిపించదు, అంత దూరంగా ఉంది, కానీ అక్కడ నుంచి వెళ్ళాలి తప్పదు. ఫ్రెండ్స్ రణజిల్లెడ వాటర్ఫాల్ లాస్ట్ బిట్ వరకు చూద్దాం అనుకుంటే ఇలాంటి అడ్వెంచర్ అయితే చేయాలి. రూట్ చూసారు కదా చాలా డేంజరస్గా ఉంది, ఈ పచ్చగడ్డి చాలా చాలా అందంగా ఉంది చూడండి. మొత్తం ఇలాంటి దిట్టమైన పచ్చటి గడ్డి లోపల ఆ ప్రయాణం అయితే ఇలా కొనసాగిస్తున్నాం. మేము వెళ్తున్న దారి అయితే ఫ్రెండ్స్ ఇలా ఉంది చూడండి, ఎక్కడెక్కడ పాతకు వెళ్ళాలి అందులో మా వాళ్ళు వెళ్ళిపోతుంటుందని ఇలా ఉంది. అలా వెళ్తున్నారు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దిగాలి చూడండి ఎలా ఉందో.